అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించింది. 119 సెగ్మెంట్లలో మొత్తం 1029 అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో సెగ్మెంట్ నుంచి 10ల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రికార్డు స్థాయిలో ఇల్లందు నుంచి 42 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడ కొడంగల్కు మాత్రం ఒకటే అప్లికేషన్ వచ్చింది. పార్టీలో మిగతా సీనియర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లకు కూడా భారీగా దరఖాస్తులు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టికెట్ దక్కించుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. సర్వేలో ముందుండేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇక నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఏఐసీసీ నేతల బ్లెస్సింగ్స్ కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థాంక్యూ సూర్య. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై స్పీడప్ చేసింది. చాలా వేగంగా కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు ఆశావాల నుండి అప్లికేషన్ తీసుకుంది. నియోజకవర్గాల వారీగా 10ల సంఖ్యలో ఆశావాలు దరఖాస్తులు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, బీఫామ్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ ఇస్తే పోటీ చేస్తాం, గెలుస్తామంటూ దరఖాస్తులు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున గాంధీ భవన్కు అప్లికేషన్స్ వచ్చాయి. 119 నియోజకవర్గాల నుంచి వెళ్ళి మొత్తం 1029 అప్లికేషన్ వస్తున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. అత్యధికంగా ఇల్లందు నియోజకవర్గం నుంచి వెళ్ళి దరఖాస్తులు వచ్చాయి. ఇల్లందు నియోజకవర్గం నుంచి వెళ్ళి 42 అప్లికేషన్స్ వచ్చాయి. కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మాత్రం ఒకే ఒక అప్లికేషన్ అనేది కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అప్లికేషన్ మాత్రమే వచ్చాయి. ఇక మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి. సీనియర్ నాయకులు పోటీ చేయాలనుకున్న నియోజకవర్గాలు కూడా చాలా అప్లికేషన్స్ వచ్చిన పరిస్థితి అయినా పడుతుంది. సిఎల్పీ నేత మధిర నుంచి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన మధిర నుంచి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ మధిర నుంచి వెళ్ళి కూడా చాలామంది పోటీ చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఒకవైపు అప్లికేషన్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. దానికి సంబంధించిన కసరత్తు గాంధీ భవన్లో కొనసాగుతుంది. దానికి అంటే ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, దాంట్లో బలమైన నాయకులు ఉన్నారా లేదా అనేది ఒకవైపు కసరత్తు కొనసాగుతుంది. మరొకవైపు ఆశావాళ్ళు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కంపల్సరీ పోటీ చేయాలని చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికైతే ఒక వంతుగా అప్లికేషన్స్ ఇవ్వడం పూర్తయిపోయింది. ఇక సర్వే టీంలకు సర్వేల్లో కూడా తమ పేర్లు ముందుండేలాగా, అందరికంటే ముందుండేలాగా చూసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు, తిరుగుతున్నారు. క్యాడర్ కావచ్చు, అనుచరులు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కావచ్చు అందుబాటులో ఉండేలాగా ఆశావాళ్ళైతే చాలా సీరియస్గా పనిచేస్తున్న పరిస్థితి కూడా. సీనియర్ నేతలు కూడా హైదరాబాద్లో ఉండక నియోజకవర్గాలలో ఎక్కువ టైం కేటాయిస్తున్న పరిస్థితి పడుతుంది. ఆడ శుభకార్యాలైనా ఇతర ఏ కార్యక్రమాలైనా కూడా నేతలు పిలిచినా పిలవకుండా వాళ్ళ ఇళ్లకు పోయి కలిసి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం ఒకవైపు ఆశావాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఇది ఒకవైపు ఉంటే మరోవైపు నియోజకవర్గాలలో కాంగ్రెస్ సంబంధించిన ఏఐసీసీ అబ్జర్వర్లను వేసింది. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్క అబ్జర్వర్లను వేసింది. అబ్జర్వర్లు తిరిగి ఆ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎవరి పేర్లు బలంగా వినబడుతుందో దాన్ని కూడా నేమ్స్ రాసుకుంటుంది. ఈ సమయంలో అక్కడ కూడా ఆశావాళ్ళు వాళ్ళ పేర్లు ముందుండేలాగా కసరత్తు చేస్తున్నారు. ఏఐసీసీ నేతల బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ అబ్జర్వర్లుగా వచ్చిన నేతలను కన్సల్టెంట్లో ఉన్నట్లుగా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అంటే ఒకవైపు అప్లికేషన్ ప్రక్రియ పూర్తమైపోయింది, మరోవైపు సర్వేలకు సంబంధించిన సర్వేలలో ముందుండే ప్రయత్నం ఒకవైపు కొనసాగుతుంది. ఇక రేపు మాపు అభ్యర్థులకు సంబంధించిన ఎంతమంది అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీద రేపు ఎన్నికల కమిటీ రేపు గాంధీభవన్లో సమావేశం కాబోతుంది. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా ఆశావాహులంతా గ్రౌండ్ లెవెల్లో చాలా సీరియస్గా పనిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఒకవేళ టికెట్ వస్తే ఎట్లా గెలవాలి, ఏ విధంగా ఖర్చు చేయాలి, ఏ విధంగా మనము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచి ఎమ్మెల్యే కావాలనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆశావాళ్ళకు ఒక టెన్షన్ అయితే మొదలైంది. టికెట్ సంపాదించుకునే ప్రయత్నం ఇప్పుడు చాలా సీరియస్గా చేస్తున్న పరిస్థితి అని కడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 10ల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో అయితే 15-20 మంది అప్లై చేసుకుంటే కొన్ని నియోజకవర్గాలలో 10 వరకు ఆశావాళ్ళు పోటీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఉన్న సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు టికెట్ సంపాదించుకోవడము ఒక కసరత్ అయితే, మరోవైపు ఒకవేళ టికెట్ వస్తే ఎట్లా పోటీ చేయాలి, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎట్లా ఎదుర్కోవాలి అనే ఎఫర్ట్స్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ ఆశావాళ్ళలో
అయితే ఒకవైపు టికెట్ టెన్షన్, మరోవైపు అధికార పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ బలాబలాలు ఏంటిది, అక్కడ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఎలాంటి కసరత్తు చేయాలి, ఏ ఎటువైపు ఓటు బ్యాంకు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నది, ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడానికి ఎలా చేయాలని ఒక వ్యూహాలు కసరత్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఏంటంటే పిసిసి నేతలు కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. డిక్లరేషన్ల మీద డిక్లరేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేసినారు. త్వరలో బీసీ డిక్లరేషన్ కూడా విడుదల చేసి బీసీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పీసీసీ చేస్తుంది. దానికి సంబంధించిన ఏఐసీసీ పెద్దలు కూడా సభలు సమావేశాలు జరిగితే ఎప్పుడంటే అప్పుడు రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కూడా సంకేతాలు పంపడంతో కాంగ్రెస్ సంబంధించిన పీసీసీ నేతలు చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్న పరిస్థితి కనబడుతుంది.